ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేసవి రద్దీకి అనుగుణంగా తిరుమల క్షేత్రంలో ఏర్పాట్లు. సమీక్షా సమావేశంలో టీటీడీఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశం. తమిళ ఉగాదికి SVBC2 తమిళ ఛానల్లో కొత్త ప్రసారాలు. నాణ్యమైన కార్యక్రమాల రూపకల్పనపై టీటీడీఓ సమీక్ష. బ్రహ్మోత్సవాల్లో అలసి సొలసిన కోదండరామునికి ద్వాదశారాధన. పరంధామునికి పంచోపచారాలతో 12 రకాల నైవేద్యాల సమర్పణ. వనవాస సమయంలో పాండవులు సంచరించిన పుణ్యస్థలం విజయనగరంలో పురాతన క్షేత్రంగా విలసిల్లుతున్న రామతీర్థం. ప్రత్యేక కథనం. తిరుమలలో వేసవి ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు, మొబైల్ యాప్పై విస్తృత ప్రచారం, ఇలా టీటీడీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు సోమవారం తిరుమల తిరుపతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై ఈవో మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమల ఘాట్ రోడ్లో ఈ నెల 9వ తేదీ నుంచి RTC బస్సులను 24 గంటలు అనుమతించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు సూచించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఘాట్ రోడ్లు నిరంతరాయంగా బస్సు సర్వీసులను నడపాలన్నారు. అలాగే శ్రీవారి సేవా టికెట్లు పొందిన భక్తుల వాహనాలను ఉదయం 2 గంటల నుంచే తిరుమలకు అనుమతించాలని, వేసవిలో భక్తుల సౌకర్యార్థం 6 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీవారి సేవకులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఈవో సూచించారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఏ రోజు కారోజు శ్రీవారి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని, సిఫారసు లేఖలను అనుమతించరాదని ఆయన ఆదేశించారు. తిరుమలకు వచ్చిన భక్తులకు కంపార్ట్మెంట్లలో ప్రతి 2 గంటలకోసారి అన్నపానీయాలను అందజేయాలని, ప్రతిరోజు 50,000 మజ్జిగ ప్యాకెట్లను అందించాలని సూచించారు. తిరుమలలో వేసవి తాకిడి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేకంగా 8 షెడ్లను ఏర్పాటు చేసి అవసరమైన సౌకర్యాలను కల్పించాలన్నారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట, మినీ కళ్యాణకట్టల్లో భక్తులు సులభంగా తలనీలాలు సమర్పించుకునేలా అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద 2 కొత్త స్కానర్లను ఏర్పాటు చేయాలని నిఘా భద్రతా అధికారులకు సూచించారు. గిడ్డంగి సముదాయాలు, లడ్డూ తయారీ కేంద్రాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, అన్నప్రసాదాలకు నిల్వ ఉంచిన వస్తు సామగ్రి ఉన్న ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆరోగ్య శాఖాధికారుల్ని కోరారు. అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు సుభదం, క్యూ కాంప్లెక్స్ 1 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సుభదంలో దాతల పాసు పుస్తకాలను పరిశీలించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. వివిధ దర్శన టికెట్ల స్కానింగ్ ను పరిశీలించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో వేసవికాలంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేయడానికి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా సమ్మర్లో వచ్చిన భక్తులందరికీ కూడా దాదాపు ఏ రోజు వచ్చిన వారికి ఆ రోజు దర్శనం అయితే బాగుంటుందనే ఉద్దేశంతో శుక్ర, శని, ఆదివారాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. బ్రేక్ దేశం ప్రోటోకాల్ వరకు మాత్రమే ఆ 3 రోజుల్లో ఉంటుంది. సిఫార్సు లేఖల్ని స్వీకరించడం అన్నమాట. కంపార్ట్మెంట్స్లో కూడా ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రతి 2 గంటలు కూడా వారికి అన్నప్రసాదం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ప్రతిరోజు 50,000 మందికి మజ్జిగ అందే విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైతే ఎక్కువ మంది కూడా మనం ఇవ్వడానికి చర్యలు తీసుకోవచ్చు. ఇక ఒంటిమిట్టలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సకల ఏర్పాట్లు చేయాలని టీటీడీఈఓ డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో
ఈవో సోమవారం అధికారులతో వారపు సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్టలు ధ్వజారోహణం, సీతారామ కళ్యాణాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. వేద పారాయణదారులకు సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఒంటిమిట్టలో వేద పారాయణం ప్రతినిత్యం జరిగేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీవారి డాలర్ల ధరలపై ఎప్పటికప్పుడు ఎస్విబిసి ద్వారా భక్తులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని, టీటీడీ మొబైల్ యాప్ కు ఎస్విబిసి ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలకు అవసరమైన స్వామివారి వాహనాలను కేంద్రీకృతంగా ఒకే చోట సిద్ధంగా ఉంచుకుని సరఫరా చేయాలని తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణాన్ని స్టేట్ ఫెస్టివల్గా మనం జరుపుకోబోతున్నాం. అక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదము, అక్షంతర ప్యాకెట్లు, మంచినీళ్ళు, మజ్జిగ కూడా సఫిషియెంట్గా అందజేయడానికి చర్యలను తీసుకుంటున్నాం. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్విబిసి 2 తమిళ ఛానల్ ప్రసారాలపై టీటీడీఓ డాక్టర్ డి సాంబశివరావు సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ముఖ్య ఆర్థిక గణాంక అధికారి బాలాజీ, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్విబిసి 2 తమిళ ఛానల్ కార్యక్రమాల రూపకల్పన, డిస్ట్రిబ్యూషన్, సోషల్ మీడియాలో ఎస్విబిసి 2 కార్యక్రమాలు ప్రసారం చేయడం తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ నరసింహారావు మాట్లాడుతూ, తమిళ ఛానల్లో పూర్తి డిజిటలైజేషన్తో హెచ్డి క్వాలిటీతో నాణ్యమైన ప్రసారాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ నెల 14వ తేదీ తమిళ ఉగాది పర్వదినం సందర్భంగా భక్తజన రంజకమైన కార్యక్రమాలను ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెన్నై, బెంగళూరు కేంద్రాల నుంచి తమిళ, కన్నడ భాషల్లో ఆధ్యాత్మిక విశేషాలను ప్రసారం చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో డిటిహెచ్ ప్లాట్ఫామ్లో ఎస్విబిసి ప్రసారాలు ప్రారంభమవుతాయని ఎస్విబిసి సీఈఓ ఏవి నరసింహారావు వివరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ద్వాదశ ఆరాధనను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విషయం తెలిసిందే. 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం వాహన సేవల్లో ఊరేగుతూ అలసిన స్వామివారికి ఉపశమనం కలిగించడానికి అర్చక స్వాములు ద్వాదశ ఆరాధనను నిర్వహించారు. ఆలయంలోని ముఖమండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను కొలుదీర్చి పుణ్యహ వాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై పంచోపచారాలతో 12 రకాల నైవేద్యాలను 12 సార్లు స్వామివారికి నివేదించారు. భద్రాచల రామయ్యకు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన భక్తులు కోటి తలంబ్రాలను సమర్పించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం నిర్వాహకులు ఏటా గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం సంప్రదాయం. ఈ సందర్భంగా కోటి తలంబ్రాలను భద్రాచలం తీసుకువచ్చారు. అంబాసత్రం నుంచి భక్తులు తలంబ్రాలను శిరసున ధరించి హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆలయ ప్రదక్షిణగా వచ్చి రామయ్యకు సమర్పించారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరులో శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉగాది ఉత్సవాలు ముగిసిన తరువాత ఆరుద్ర నక్షత్రం పర్వదినాన ఆది దంపతులు ఊరందూరులోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నుంచి ఉత్సవమూర్తులు ఊరందూరు పురవీధిలో ఊరేగుతూ ఇక్కడి శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకుని ఆరాధనలు అందుకున్నారు. భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీ మహావిష్ణువు అవతారాలలో విశిష్టమైనది, మూర్తి భవించిన ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేది శ్రీరామావతారం. అందుకే ఆ రామచంద్రుణ్ణి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్నని అంటూ ప్రార్థించి సకల శుభాలను పొందుతుంటారు భక్తకోటి. నమ్మిన వారికి కొండంతా అండగా నిలిచే కోదండరాముడి దివ్యక్షేత్రం విజయనగరం జిల్లాలో రామతీర్థంగా విరాజిల్లుతోంది. పాండవులు పూజించిన రామతీర్థ ప్రాశస్త్యాన్ని మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రాచీన శ్రీరామక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలో వెలసిన రామతీర్థం శ్రీరామస్వామి ఆలయం. 1000 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో
సీతారామ లక్ష్మణుల్ని వనవాస సమయంలో పాండవులు ఆరాధించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇందుకు ఆనవాళ్లుగా ఆలయ మెట్ల మార్గంలో కొండపై పాండవులు సంచరించిన గుర్తుల్ని దర్శించవచ్చు. నీలాచలం సానువుల్లో చంపానదీ తీరంలో వెలిసిన మహిమాన్విత క్షేత్రం రామతీర్థం. ప్రకృతి సోయగంతో ఆహ్లాదకర వాతావరణంలో చల్లని నదీ తీరంలో ఎత్తైన రాతి కొండల మధ్య చూడగానే ఆధ్యాత్మికత ఉట్టిపడే నిర్మాణ శైలిలో నిలవై ఉంటుంది రామతీర్థ క్షేత్రం. విశాల ప్రాంగణాలు, శిల్ప శోభిత గోపురం, రాతి స్తంభాలతో రమణీయంగా దర్శనమిచ్చే సీతారామ లక్ష్మణుల సన్నిధి నిత్యం రామనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. ఆలయ కథనం పరిశీలిస్తే సీతారామ లక్ష్మణుల విగ్రహాలు చంపానదిలో లభించడంతో ఈ ప్రాంతానికి రామతీర్థమని పేరు వచ్చింది. 1000 సంవత్సరాల క్రితం ఇంద్రభట్టారక వర్మ అనే రాజు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు శాసనాధారం. ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయం, ఇక్కడి విగ్రహాలు భూగర్భంలో కలిసిపోయినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. తదనంతరం 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో రామతీర్థ సమీపంలోని కుంభలీపురానికి చెందిన ఒక రామభక్తురాలు అటవీ ప్రాంతంలో కట్టెలు ఏరుకోవడానికి వెళ్ళిందట. ఆ సమయంలో పెద్ద వర్షం రావడంతో పుట్టు మూగదైన ఆ భక్తురాలు భయంతో రామచంద్రుణ్ణి వేడుకోగా రామయ్య తండ్రి ప్రత్యక్షమై ఆమె నాలుకపై బీజాక్షరాలు రాసినట్లు ఐతిహ్యం. అలా రామకృపతో అదే ప్రదేశంలో భూగర్భంలో ఉన్న విగ్రహాలను ఆమె బయటికి తీసి పూజలు చేసిందట. ఆ నోట ఈ నోట ఆ భక్తురాలి కథ విన్న ఆ ప్రాంతాన్ని పరిపాలించి సీతారామచంద్ర మహారాజు సీతారామ లక్ష్మణులకు ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు జరిగేలా ఏర్పాటు చేసినట్లు ప్రతీతి. ఇక ఎత్తైన రాజగోపురం, సువిశాల మండపాలతో దర్శనమిచ్చే రామతీర్థం చేరుకోగాని భక్తులు ముందుగా భాస్కర పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం ధ్వజస్తంభానికి, ప్రధాన గర్భాలయానికి ఎదురుగా కొలువైన రామభక్త హనుమాన్కు నమస్కరించి టెంకాయ ముక్కులు చెల్లించుకుంటారు. ఆపై గర్భాలయంలో దివ్యమంగళ తేజోమయ స్వరూపంతో దర్శనమిచ్చి శ్రీ సీతారామ లక్ష్మణుల్ని కనులారా తిలకించిన భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలను రామతీర్థంలో ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 5 నుంచి 9 వరకు శ్రీరామనవమి, వసంత నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5న జరిగే సీతారామ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టీటీడీ తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా నిండైన చల్లని దీవెనలను మెండుగా అందించే రామతీర్థం శ్రీరామచంద్రుడి కృప మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈసేవ, మీ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. April 4 మంగళవారం 4,535 టికెట్లు, April 5 బుధవారం 4,253, April 6 గురువారం 1,899, April 7 శుక్రవారం 1,808, April 8 శనివారం టికెట్లు అందుబాటులో లేవు, April 9 ఆదివారం 1,736, April 10 సోమవారం 4,924, April 11 మంగళవారం 9,020 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 1,838 మీసేవా కేంద్రాల్లోనూ, తెలంగాణలోని 2,630 మీసేవా కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లభిస్తాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి నవకలశాభిషేకం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామివార్ల ఉత్సవమూర్తులను వేదికపైకి వేంచేపు చేసి అర్చక స్వాములు పసుపు చందనం పాలు పెరుగు పవిత్ర జలాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనం జరిపి తులసి మాలలతో అలంకరించారు. నక్షత్ర హారతి కుంభహారతులను స్వామి అమ్మవార్లకు సమర్పించారు. చిక్కడపల్లి వివేక్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నాంది ప్రస్తావనగా ముత్తైదువులచే అర్చక స్వాములు పసుపు దంచే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పూజల్లో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక పారవశులయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ హరిహర క్షేత్రంలో కైలాసనాథ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. స్వామివారి అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించి భక్తులు ముద్దులయ్యారు. ఆలయం హరనామస్మరణతో ప్రతిధ్వనించింది. స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పువ్వేరులోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్ర పర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్యన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి దివ్య దర్శన యాత్ర ప్రారంభమైంది. పేదవారికి ఆలయాల దర్శనం కల్పించేందుకు వారిలో భక్తి భావాలను పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దివ్య దర్శన యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 167 మంది భక్తులు ఆలయాల దర్శనానికి బయలుదేరారు. వీరు తిరుమల తిరుచానూరు ఒంటిమిట్ట శ్రీశైలం తదితర క్షేత్రాలను దర్శించనున్నారు. సిరిలలికించే శ్రీ మహాలక్ష్మి భక్త కోటిని చల్లగా కటాక్షించారు. లోక పావనికి భక్తులు అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. చైత్రమాసాన్ని పురస్కరించుకుని గుంటూరులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శోభాయాత్ర వైభవంగా జరిగింది. దేవిత్రయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చక స్వాములు పల్లకీపై కొలువు తీర్చి ఊరేగించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని శోభాయాత్రలో దర్శించుకుని ముగ్ధులయ్యారు. కేరళ వాయిద్యాలు సంప్రదాయ నృత్య ప్రదర్శనలు మహిళల కోలాటాల మధ్యన అమ్మవారు నయన మనోహరంగా శోభాయాత్రలో దర్శనమిచ్చారు. కడప జిల్లా రూకవారిపల్లెలో శ్రీ అంకాల పరమేశ్వరీదేవి అమ్మవారికి పంచామృత అభిషేకం కన్నుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పాలు పెరుగు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత చల్లని తల్లిని సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అంకాల పరమేశ్వరీదేవిని దర్శించుకుని తన్మయులయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని బూదగవిలోని శివాలయంలో పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేశారు. ఆ తరువాత శివలింగాన్ని నాగాభరణంతో అలంకరించి నైవేద్య సమర్పణ హారతులిచ్చారు. భక్తులు నాగాభరణ భూషితుని కనులారాగాంచి పరవశించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీ పెద్దపల్లి గంగమాంబ ఆలయ వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఉత్సవంలో ముందుగా శ్రీ గంగమాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తరువాత భక్తుల జయ జయ ధ్వనుల మధ్య ధ్వజపటాన్ని ఎగురవేసి ఉత్సవాలకు శుభారంభం చేశారు. ఈ సందర్భంగా గంగమాంబ ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో సోమవారం సాయంత్రం శ్రీ శఠగోప రామానుజ తాతాచార్య స్వామివారిని ఘనంగా సత్కరించారు. 1988వ సంవత్సరంలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మొట్టమొదటి ఉప కులపతిగా తాతాచార్యులు సంస్కృత భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. న్యాయ వేదాంత మీమాంస శాస్త్రాల్లో అనేక గ్రంథాలను రచించి దేశవ్యాప్తంగా ఎంతో మంది శిష్యగణాన్ని పొంది ఉన్నారు. ఇటీవలే తాతాచార్య స్వామివారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సంస్కృత విద్యాపీఠం కులపతి ఎన్ గోపాలస్వామి, ఉప కులపతి వి మురళీధర శర్మ తదితరులు పాల్గొని సంస్కృత విద్యావ్యాప్తికి శ్రీ శఠగోప రామానుజ తాతాచార్య స్వామి చేసిన కృషిని వివరించారు.
ఈ సందర్భంగా విద్యాపీఠంలోని అకాడమిక్ భవనానికి శ్రీ శతగోప రామానుజుల తాతాచార్యుల భవనంగా నామకరణం చేస్తున్నట్లు ఉపకులపతి ఎన్ గోపాలస్వామి సభాముఖంగా తెలియజేశారు. కర్నూలు జిల్లా గోసంరక్షణ శాలలో శ్రీరామనవమి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార మండలి, దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణ భగవానుడికి పూజలు జరిగాయి. అనంతరం గోవుమాతల్లికి పూజలు చేసి హారతులు సమర్పించారు. సకల గుణాభిరాముడు, శ్రీరామచంద్రుడి చెల్లెని దీవెనలు నిండుగా లభించే పుణ్య ప్రదేశం చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండ రామాలయం. ప్రఖ్యాతిగాంచిన చారిత్రక సంపద చంద్రగిరి కోటకు కింది భాగంలో శేషాచల సానువులకు కూతవేటు దూరంలో ఈ పురాతన క్షేత్రం నిలవై ఉంది. ఎన్నో విశేషాలతో విలక్షణంగా దర్శనమిచ్చే చంద్రగిరి కోదండ రామాలయంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. తిరుమల ఆనంద నిలయ విమాన ప్రదక్షిణాన్ని పోలిన విమాన ప్రదక్షిణ కలిగిన కోదండ రామాలయం. రామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా ఆసీన భంగిమలో దర్శనమిచ్చే సుందర దృశ్యం. భద్రాద్రి సీతారాముల విగ్రహాన్ని పోలిన శిలామూర్తి. శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో దర్శనమిచ్చే అపురూప ఆలయం. పట్టాభిరామ ఘట్టాన్ని ఆవిష్కరించే కోదండ రామస్వామి సన్నిధి. ఎంతో ప్రాచీన నేపథ్యం, చారిత్రక వైభవాలను సంతరించుకున్న కోదండ రామస్వామి ఆలయం. ఎక్కడా ఈ రామక్షేత్రం, ఏంటి ఇక్కడి విశిష్టత అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. వామాంకస్తి జానకీ పరిళత కోదండ దండం కరే అని భద్రాద్రి రామయ్యను రామదాసు కీర్తించి పరవశించాడు. సరిగ్గా అలాంటి అపూర్వ మనోహర దృశ్యమే మనకు దర్శనమిస్తుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నెలవైన శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో రామచంద్రుడు తన ఎడమతొడపై సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని లక్ష్మణ భరత శత్రుఘ్నులతో ఈ పుణ్యధామంలో నెలవై పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో సపరివారంగా దర్శనమిచ్చే రామయ్య తండ్రిని చూస్తే మనకి పట్టాభిషేక ఘట్టం గుర్తుకు వస్తుంది. కాని ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ఆసీన భంగిమలో కొలువై కోదండరాముడిగా దర్శనమివ్వడం విశేషం. ఇక స్థలపురాణం పరిశీలిస్తే తిరుమల కొండకు దక్షిణంగా కూతవేటు దూరంలో అర్ధచంద్రాకారంలో కనిపించే రాతికొండే చంద్రగిరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చంద్రుడు తపస్సు చేసినట్లు ఐతిహ్యం. అందుకే ఇది చంద్రగిరి అనే నామంతో వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం ఎంతో ప్రాచీన కాలం నుంచి కోదండ రామస్వామివారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ కొండకు రామచంద్రుని గిరి, కాలక్రమంలో రామచంద్రగిరి, అదే చంద్రగిరిగా మారిందని ప్రతీతి. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోటకు కింది భాగంలో శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం దర్శనమిస్తుంటుంది. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ కోదండ రామస్వామివారి ఆలయం నెలవై ఉన్నా విజయనగర రాజుల కాలంలో 1535వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం 2016 సెప్టెంబర్ 23న టీటీడీ పాలనా పరిధిలోకి చేరింది. నాటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి పదంలో పయనిస్తోంది. తూర్పుముఖంగా నిర్మితమైన చంద్రగిరి రామాలయం ఏకకలస గోపురంతో తిరుమల ఆనంద నిలయ విమాన ప్రదక్షిణాన్ని పోలి ఉండటం విశేషం. గర్భాలయంలో ఏకశిలా పీఠంపై ఆసీన భంగిమలో శ్రీ సీతా సమేత కోదండ రామస్వామివారు లక్ష్మణ భరత శత్రుఘ్నులతో పూజలందుకుంటున్నారు. గర్భాలయం ముందు ప్రాకారం చుట్టూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, గోదాదేవి, ఆళ్వార్లు, విశ్వక్సేనులు, శ్రీ వేణుగోపాలస్వామి తదితర శిలామూర్తులతో పాటు ముఖమండపానికి ఎదురుగా శ్రీ భక్తాంజనేయ స్వామివారు, దక్షిణాభిముఖంగా మరో వీరాంజనేయ స్వామి వాళ్ల విగ్రహాలు మనోహరంగా దర్శనమిస్తుంటాయి. పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాదికాలు జరిగే చంద్రగిరి రామాలయంలో ఏటా శ్రీరామనవమి నుంచి 10 రోజుల పాటు శ్రీరామ జననోత్సవాల పేరిట బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజు
భక్తిరసభరితంగా జరిగే సీతారామ కళ్యాణం, గ్రామోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 4 నుంచి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని రామచంద్రుడి కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం సాయంత్రం వేణుగానం కార్యక్రమం జరిగింది. బెంగళూరు తుంకూరుకు చెందిన టిఆర్ శ్రీనాథ్ బృందం ప్రదర్శించిన వేణుగానం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణ విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 66,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 29 డిపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.